హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో నెయ్యప్పంని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీన్ని చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే మీరు పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఈ నెయ్యప్పంని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ నెయ్యప్పంని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2.5 కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ సోనా మసూరి బియ్యం కన్నా కూడా రేషన్ బియ్యం అయితేనే అప్పం అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇలా బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోవాలి. ఈ విధంగా శుభ్రంగా ఒక 2-3 సార్లు నీళ్ళతో కడుక్కున్న తర్వాత మళ్ళా తిరిగి ఇవి మునిగేంత వరకు కూడా నీళ్ళను పోసుకొని వీటిని ఒక రాత్రంతా పాటు నానపెట్టేసేయండి. అదే మీకు టైం కానీ లేకపోతే, అంటే ఒక నైట్ అంతా కూడా నానపెట్టే అంత టైం కానీ లేకపోతే, ఒక 4-5 గంటల పాటు వేడి నీళ్ళు పోసుకొని నానపెట్టుకోండి. అప్పుడు బియ్యం త్వరగా నానిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నేనైతే నైట్ అంతా నానపెట్టేశాను. నేను మీకు నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా. నానిపోయిన తర్వాత మనకి బియ్యం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు మరలా తిరిగి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మరలా తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బెల్లాన్ని ఈ విధంగా సన్నగా తురిమేసి పెట్టుకోండి. బెల్లాన్ని తురుముకున్న తర్వాత ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని 2 కప్పుల వరకు వేసుకోండి. ఇక్కడ తీసుకున్న 2.5 కప్పుల బియ్యానికి 2 కప్పుల బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని బెల్లాన్ని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళను పోసుకోవాలి. ఇలా నీళ్ళను పోసుకొని ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకోండి, బెల్లం ఇంకా నీళ్లు కలిసేటట్లుగా. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. పెద్దగా మనకి పాకం అలాంటిది ఏమీ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి బెల్లం కరిగితే చాలు. మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం అంతా కూడా ఈ విధంగా కరిగిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద నుంచి తీసేసి పక్కన పెట్టేసుకొని ఈ పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒకవేళ ఇందులో దుమ్ము ధూళి అలాంటిది ఏమైనా ఉందనిపిస్తే ఒకసారి వడకట్టుకోండి ఈ పాకాన్ని. లేదు అని అంటే డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ఈ పాకం అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాలి. ఇక్కడ నేను మీకు పాకం చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. పాకం అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. తీసుకొని ఇందాక ముందుగా నానపెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ కూడా వంపేసుకొని కొద్ది కొద్దిగా బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. అంటే మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకోలేం కదా, మీ మిక్సీ జార్కి పట్టినన్ని బియ్యాన్ని వేసుకోండి. ఒక 1/2 వంతు వరకు వేసుకోండి. ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం 2-3 యాలకులను కూడా వేసుకోండి. ఇక్కడ నేనైతే 2 యాలకులను వేశాను. యాలకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కాచి చల్లారి పెట్టుకున్నాం కదా బెల్లం పాకము, ఆ పాకాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం మెత్తటి పిండిలాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా చేతిలోకి పట్టుకొని ఇలా అనుకున్నారంటే మీకు ఎక్కడా కూడా బరక అనేది తగలకూడదు. మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అంతటిని కూడా ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి వేసుకోండి. ఇలాగే మిగిలిన బియ్యము పాకం వేసుకొని మొత్తం కూడా ఇలా పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం పిండి అంతా కూడా చక్కగా కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీని చూసుకోండి. ఇక్కడ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ విధంగా కలుపుకోవాలి. ఇంతకన్నా జారుగా కలుపుకోవద్దు, ఇది కొంతసేపటికి మళ్ళీ చిక్క పడుతుందిలేండి. ఇంతకన్నా జారుగా కలుపుకున్నారంటే మీకు ఆ అప్పాలు అనేవి సరిగా పొంగవు అనమాట. అండ్ ఇక్కడ నాకు 2 టేబుల్ స్పూన్ల వరకు పాకం అనేది మిగిలింది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్లో అవుతూ ఉండాలి మనకి కన్సిస్టెన్సీ. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇలా గోధుమ పిండి వేసుకోవడం వలన పిండి అనేది చక్కగా బైండ్ అవుతుంది. ఇలా పిండిలో గోధుమ పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోధుమ పిండి అంతా కూడా ఇందులో చక్కగా కలిసేటట్లు కలుపుకోండి. మీరు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదాను కూడా వాడుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇలా కలుపుకుంటే మనకి
ఇది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీని మీద మూతను పెట్టేసుకొని దీన్ని ఒక 3 నుంచి 4 గంటల పాటు పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీకు టైం కానీ ఉంటే ఒక 5 to 6 hours అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది లైట్గా పులుస్తుంది, అప్పుడు మనకి ఈ నెయ్యప్పాలు అనేవి చక్కగా పొంగుతాయి. ఇక నేను ఒక 3 గంటల పాటు పక్కన పెట్టేసాను, మీకు చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా లైట్గా పొంగి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పులై పెట్టుకున్న తర్వాత పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, మనం గరిటతో తీసేటప్పుడు కూడా మనకి తెలిసిపోతుంది అన్నమాట. కొద్దిగా పిండి అనేది చిక్కబడుతుంది అన్నమాట. ఈ విధంగా ఉండాలి, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ నెయ్యప్పంకి. ఇప్పుడు ఈ పిండి అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండి అంతా కూడా కలుపుకోండి. పులై పెట్టుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అన్ని నువ్వులను వేసుకోండి. ఇక్కడ నేను తెల్ల నువ్వులను తీసుకుంటున్నాను, మీరు కావాలంటే నల్ల నువ్వులను కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా కరిగించిన నెయ్యిని కూడా వేసుకోండి. ఇవి రెండు కూడా మీరు కావాలంటే పిండిని పులై పెట్టక ముందే వేసుకొని కలుపుకొని పులై పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను తర్వాత చేస్తున్నాను ఈ ప్రాసెస్ అనేది. ఇలా వేసుకొని మొత్తం కూడా చక్కగా కలిసేటట్లు కలుపుకుంటే మనకి నెయ్యప్పం వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఇందులోకి ఇలా చిన్న గుంట గరిటెను పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. ఇక్కడ బాండీ అనేది లోతుగా ఉండేటట్లు చూసుకోండి, అప్పుడే మనకి నెయ్యప్పం అనేది చక్కగా రౌండ్గా పైకి పొంగుతుంది. వెడల్పుగా ఫ్లాట్గా ఉండే మాత్రం పెట్టుకోవద్దు. ఇలా బాండీలో నూనె అనేది బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకొని ఇందులోకి ఈ విధంగా ఒక్కొక్క అప్పాన్ని ఈ విధంగా సెంటర్లోకి పోసుకోవాలి పిండిని. ఇలా సెంటర్లోకి పోసుకున్నారంటే కాసేపటికి ఒక 2-3 నిమిషాలకి మనకి పిండి అనేది చూసారా ఈ విధంగా పైకి పొంగుతుంది. ఇలా మనకి అప్పం పైకి పొంగిన తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే పైకి రంగు వస్తాయి కానీ లోపల ఉడకవు. అందుకని నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఇదే విధంగా మిగతా పిండితో కూడా నెయ్యప్పాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు రెండోది కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మీరు ఎప్పుడైనా కానీ సెంటర్లోకే వేసుకోవాలి, అండ్ లోతుగా ఉండే బాండిని తీసుకోండి, అప్పుడే మీకు ఇవి కరెక్ట్గా వస్తాయి. మీరు లేదు అనుకుంటే గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ నిండా కూడా నూనెను పోసేసుకొని ఆ గుంతల్లోకి 1/2 వంతు వరకు పిండిని వేసుకోండి. ఫుల్గా వేసుకోవద్దు, పైకి పొంగుతాయి కాబట్టి. సో 1/2 వరకు పిండిని వేసుకొని ఇలాగే మీడియం టు లో ఫ్లేమ్లో నూనె బాగా కాగిన తర్వాత వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో చూసారా ఎంత చక్కగా పైకి పొంగాయో. ఇదే విధంగా మిగిలిన అన్నింటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయి అని అంటే లోపల పార్ట్ అయితే మనకి చలిమిడి ఉంటుంది కదా, ఆ టేస్ట్తో ఉంటుంది, అండ్ పైన కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటుంది. ఇది కేరళ స్పెషల్ నెయ్యప్పము. దీన్ని వాళ్ళు గుళ్ళో ప్రసాదం లాగా కూడా పెడతారనమాట. టేస్ట్ అనేది అంత గొప్ప స్వీట్గా అయితే ఏముండదు, మైల్డ్ స్వీట్తో అంటే చాలా తక్కువ స్వీట్తో ఉంటుంది, బాగుంటుంది, ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు. సో చూసారు కదా నెయ్యప్పంని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఈ నెయ్యప్పంని ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కి అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను మీకు ఏ వీడియో పెట్టినా కూడా అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.